చూస్తున్నాం. హైదరాబాద్ శివారులోని ఇబ్రాహీం పట్నంలో హిమజ ఇంట్లో పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా డీజే సౌండ్స్ పెట్టి న్యూసెన్స్ క్రియేట్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు స్థానికులు. దాంతో పోలీసులు హిమజ ఇంటికి వెళ్లారు. ఆమెతో పాటు పలువురు సినీ ప్రముఖులు అక్కడ ఉన్నట్లు తెలిసింది. అక్కడ లిక్కర్ పార్టీ జరిగినట్లు తెలుస్తోంది. న్యూసెన్స్ క్రియేట్ చేసిన అంశాలపై లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నారు పోలీసులు. ఆ తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు. ఈ వ్యవహారంపై స్పందించారు బిగ్ బాస్ ఫేమ్ హిమజ. తన ఇంట్లో హౌస్ పార్టీ సెలబ్రేషన్ చేసుకున్నానని తెలిపారు. ఫ్రెండ్స్ ఫ్యామిలీతో దీపావళి జరుపుకుంటే తప్పేంటని అన్నారు. ఫస్ట్ టైం దివాళీ సెలబ్రేషన్ కొత్త ఇంట్లో అని చెప్పేసి చక్కగా ఫ్యామిలీ మెంబర్స్ని ఫ్రెండ్స్ని పిలుచుకొని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ఎవరో పాపం ఏదో అనుకొని కంప్లైంట్ ఇస్తే వచ్చి చెక్ చేసి వెళ్ళారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు, మేము చాలా కోఆపరేట్ చేశాము. ఒకవేళ ఏమన్నా సంథింగ్ బ్యాడ్ ఏమైనా జరుగుతుందా ఎలక్షన్స్ టైంలో ఏమన్నా, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు కదా, వాళ్ళు చేశారు. అయితే ఈ న్యూస్ యాప్స్ స్క్రోలింగ్ వీడియోస్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంటే నాకు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేశారు, ఇలా వస్తుంది రేవ్ పార్టీ అని మెన్షన్ చేశారంట. రేవ్ పార్టీ అయితే నేను ఇంట్లో లైవ్ వీడియో చేస్తున్నాను, ఇలాంటి న్యూస్ స్ప్రెడ్ చేస్తే ఎంత స్పాయిల్ అవుతుంది వాళ్ళ మూడు. ఇవాళ దివాళి, అమ్మవారిని ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేసుకుంటున్నా, ఎంత హ్యాపీ మూమెంట్ అందరి లైఫ్లో దివాళి అనేది. ఇలా నేను లైవ్ చేయడానికి కారణం ఏంటంటే నేను ఇంట్లోనే ఉన్నాను, నా వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు దివాళి. అందరం మా ఇళ్లల్లో ఉండి చక్కగా ఉన్నాము. మేము అరెస్ట్ అయ్యాము, పోలీస్ స్టేషన్లో ఉన్నాము, రేవ్ పార్టీ అని చెప్పేసి వస్తుందంట. బ్యాక్ టు బ్యాక్ కాల్స్ వస్తున్నాయి. నాకు ఈ డిస్టర్బెన్స్ ఉండకూడదు. అండ్ అన్వాంటెడ్గా ఫేక్ న్యూస్ ప్రమోట్ చేస్తున్న యాప్స్ వాళ్ళు ఎందుకు చేస్తారు మీకు తెలుసు, నాకు తెలుసు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్ స్పందించింది హిమజ న్యూసెన్స్ ఏమీ జరగలేదని కూడా, ఆమె వీడియోను కూడా రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అయితే హిమజ ఇంట్లో జరుగుతున్నటువంటి పార్టీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి వెళ్లి తనిఖీలు చేయడం జరిగింది. అంటే భారీ స్థాయిలోనే మద్యం పార్టీ జరుగుతుందనేటువంటి సమాచారంతో అక్కడికి వెళ్లారు. కానీ అక్కడికి వెళ్లి పరిశీలించిన తర్వాత దీపావళి సెలబ్రేషన్ లో భాగంగానే హిమజ వారి సంబంధించినటువంటి ఫ్రెండ్స్ కావచ్చు, తర్వాత కొంతమంది సినీ నటులు కూడా ఆ పార్టీకి హాజరైనటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారనేటువంటి సమాచారంతో పోలీసులు అక్కడికి వచ్చి చేరుకొని వారింట్లో మద్యం అన్నింటినీ కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి. కానీ సోషల్ మీడియాలో కొంతమంది ఉద్దేశపూర్వకంగా తన పైన వార్తలు రాస్తున్నారు, తనను అరెస్ట్ చేశారని, తన కుటుంబ సభ్యులను అరెస్ట్ చేశారనేటువంటి సమాచారం అందుతుంది. కాబట్టి అదంతా కూడా ఫేక్ న్యూస్ అని ఆమె చెప్తుంది. ప్రస్తుతం పోలీసులు చెప్పినటువంటి ప్రకారం అక్కడ తనిఖీలు చేసింది వాస్తవమే. తనిఖీలు చేసినటువంటి సమయంలో అక్కడ మద్యం పార్టీ జరుగుతుంది, ఆ మద్యం పార్టీకి సంబంధించినటువంటి కొంత మద్యం కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. న్యూసెన్స్ క్రియేట్ చేస్తే తగిన చర్యలు తీసుకుంటామంటూ కూడా అక్కడ చెప్పి ఆ పోలీసులు కూడా అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. కానీ ముందుగా అది రేవ్ పార్టీ అని చెప్పి కొంత సమాచారం రావడం జరిగింది. కానీ ఎలాంటి రేవ్ పార్టీ జరగలేదు, కేవలం మద్యం పార్టీ జరిగింది. అందులో చాలా మంది సినీ ప్రముఖులు కావచ్చు, కొంతమంది ఆమె స్నేహితులు హిమజ స్నేహితులు కూడా అక్కడికి చేరుకున్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని ఎంక్వైరీ చేసిన తర్వాత ప్రస్తుతం కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్నారు. ప్రియాంక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ప్రవీణ్. ఫస్ట్ టైం దివాళీ సెలబ్రేషన్ కొత్త ఇంట్లో అని చెప్పేసి చక్కగా ఫ్యామిలీ మెంబర్స్ని ఫ్రెండ్స్ని పిలుచుకొని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ఎవరో పాపం ఏదో అనుకొని కంప్లైంట్ ఇస్తే వచ్చి చెక్ చేసి వెళ్ళారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు, మేము చాలా కోఆపరేట్ చేశాము. ఒకవేళ ఏమన్నా సంథింగ్ బ్యాడ్ ఏమైనా జరుగుతుందా ఎలక్షన్స్ టైంలో ఏమన్నా, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు కదా, వాళ్ళు చేశారు. అయితే ఈ న్యూస్ యాప్స్ స్క్రోలింగ్ వీడియోస్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంటే నాకు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేశారు, ఇలా వస్తుంది రేవ్ పార్టీ అని మెన్షన్ చేశారంట. రేవ్ పార్టీ అయితే నేను ఇంట్లో లైవ్ వీడియో చేస్తున్నాను, ఇలాంటి న్యూస్ స్ప్రెడ్ చేస్తే ఎంత స్పాయిల్ అవుతుంది వాళ్ళ మూడు. ఇవాళ దివాళి,